ఓం నమో వేంకటేశాయ మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం వైశాఖ మాసంలో ఇప్పుడు మనం ఉన్నాం కనుక ఆ మాస వైశిష్టాన్ని ఈ రోజు కొంత తెలుసుకుందాం అగ్నోపి తజ్ఞతామేతి శనైహి లోకోపి చూర్ణ్యతే బాణో ఏతి మహాలక్ష్యం పశ్యాభ్యాస విజృంభితం అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి శ్రీవేంకటేశ్వర స్వామి వారిని విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం ఈ మానవ జన్మలో ఉత్తమమైనటువంటి ధర్మ మార్గంలో మనం ముందుకెళ్లాలన్నా చక్కనైనటువంటి సుఖ సంతోషాలనన్నింటినీ కూడా అనుభవిస్తూ చివరికి పరమాత్మ యొక్క సాన్నిధ్యానికి ఆ వైకుంఠపురానికి మనం చేరుకోవాలన్నా కూడా మనకు అవసరమైనటువంటిది అభ్యాసం అభ్యాసమంటే పౌనఃపుణ్యేన కథనం అభ్యాస ఇది కథ్యతే అంటారు ప్రతీ కార్యాన్ని కూడా చాలా చక్కగా తెలుసుకొని ఆ కార్యాన్ని పదే 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 ఆచరిస్తూ ఆ కార్యంలో ఉత్తమమైనటువంటి ఒక జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడం ప్రతీ కార్యంలో బుద్ధిని మనం సంపాదించుకోవడం చాలా అవసరము అంటున్నారు అందుకే అగ్నోపి శనైహి శనై చూర్ణ్యతే అభ్యాసం కనుక ఉన్నట్లయితే ఏ జ్ఞానము లేనటువంటి అజ్ఞాని కూడా ఉత్తమమైనటువంటి జ్ఞానిగా మారగలడు అజ్ఞాని జ్ఞానిగా ఎలా మారగలడు ఈ లోకంలో అంటే కేవలము అభ్యాసము వలనే లోకంలో ఒక ఆయన చాలా జ్ఞానిగా ఉన్నాడండి ఆయన వయసు యాభై సంవత్సరాలండి ఒక ఆయన చాలా అజ్ఞానిగా ఉన్నాడండి ఆయన వయస్సు కూడా యాభై సంవత్సరాలేనండి ఏం యాభై సంవత్సరాలలో ఒక ఆయన జ్ఞానిగా ఉన్నాడు మరొక ఆయన అజ్ఞానిగా ఉన్నాడు కారణమేమిటి వారిద్దరూ పుట్టేటప్పుడు సమానమైనటువంటి జ్ఞానంతోనే పుట్టారు ఈ లోకంలో కానీ ఒకరు జ్ఞానిగా ఉన్నారు మరొకరు అజ్ఞానిగా ఉన్నారు కారణమేమి అనంటే ఒకరిలో అభ్యాసం చాలా గొప్పగా ఉన్నది ఒకరిలో అభ్యాసము లేదు అని అర్థం అందుకే అగ్నోపి తజ్ఞతామేతి శనై హి చూర్ణ్యతే మనకు కనుక చక్కనైనటువంటి అభ్యాసం ఉంటే ఈ లోకాన్నంతటినీ కూడా పిండి చేయగలగ ఒక శక్తి మనం సంపాదించుకోగలుగుతాం ఇంకా అగ్నోపి తజ్ఞతామేతి శనై చూర్ణ్యతే చూర్ణ్యోప్యేతి మహాలక్ష్యం ఒక చిన్నదైనటువంటి బాణం ఒక చిన్న కర్ర ఎక్కడో దూరంగా ఉండేటువంటి లక్ష్యానికి శరవేగంతో వెళ్ళి చేరుకుంటోంది కదా మరి ఇక్కడ కూడా ఏమిటండి కారణం అది కూడా అభ్యాసము యొక్క గొప్పదనమే అంటున్నారు బాణోప్యేతి మహాలక్ష్యం పశ్యాభ్యాస విజృంభితం కనుక చూడండియ్యా ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా వీక్షించండి అభ్యాసము యొక్క గొప్పదనం ఎంత గొప్పగా ఉన్నదో కాబట్టి ఈ మానవ జన్మలో మనకు కావలసినటువంటిది ఏమిటి అంటే అభ్యాసమే అభ్యాసం అంటే ఏమిటి ఏదో ఒకసారి ఆచరించి అమ్మయ్యా నేను ఆచరించానండి చాలు ఈరోజు దానం చేశాను చాలు ఈ రోజు తపస్సు చేశాను ఇక నేను చేయనవసరం లేదు నా జీవితంలో ఈరోజు కొంచెం చదువుకున్నానండి ఇక నేను చదవబడలేదు అన్ని పరీక్షలు నేను పాస్ అయిపోతానండి ఇవన్నీ కాదు అభ్యాసం అంటే ఆచరించినటువంటి పనినే పదే 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 నిరంతరం ఆచరించడం ఒక్క ఆహార విషయంలో మాత్రం మనం చేస్తున్నాం కదా అభ్యాసం నిరంతరం ప్రతిరోజు ఆహారం తీసుకుంటాం మధ్యాహ్నం తీసుకుంటాం మరలా తిరిగి రాత్రికి తీసుకుంటాం ఈరోజు తీసుకున్నాం కదా రేపు మానేద్దామని అనుకోము మరలా తీసుకుంటాం కదా ఇది ఎలా అభ్యాసంగా చేస్తున్నామో భగవద్ ఆరాధనం కానీ భగవన్నామ స్మరణం కానీ ఇదే విధంగా అభ్యాసంగా కనుక ఆచరించినట్లయితే మోక్షాన్ని పొందుతాము అని చెప్పి ఈ సంసారంలో సకల సుఖాలను ఆనందాన్ని కూడా మనం అనుభవించగలుగుతాము అని చెప్పి శాస్త్రం చెప్తోంది గనక ఈ వైశాఖ మాసంలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మనసారా మనం కోరుకుందాం ఉత్తమమైనటువంటి అభ్యాసాన్ని మాకు కలిగించమని చెప్పి చక్కగా ప్రార్థిద్దాం సుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి సుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం ఓం నమో